నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ నేత డి శ్రీనివాస్ గర్భాపశ నినాదంతో ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో వచ్చారు అని ప్రచారం జరిగినప్పుడు కూడా ఆ వార్తలను ఆ కుటుంబ సభ్యులు ఖండించారు డిఎస్ సతీమణి విజయలక్ష్మి ఒక లేఖను విడుదల చేశారు మీడియాకి ఖచ్చితంగా మీడియాలో వస్తున్నటువంటి ప్రచారం తిప్పికొడుతున్నాము మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు కుమారుడు సంజయ్ కోసమే కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్కి వెళ్లాల్సి వచ్చింది కానీ ఖచ్చితంగా ఆయనకు ఆరోగ్య రీత్యా బాగాలేదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అనేది ఖచ్చితంగా కుటుంబ సభ్యులందరూ కూడా తెగేసి చెప్తున్నారు కొత్త డ్రామాకు తెరలేపారా అనేది కొంతమంది డిఎస్ అభిమానులు కూడా కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదైతే డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ వాది సో ఈ నేపథ్యంలో ఆయన వృద్ధాప్యంలో ఉండి కూడా వీల్ చైర్కే పరిమితమైనటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గాంధీ కు వచ్చారు వచ్చినటువంటి నేపథ్యంలో కావాలనే ఎంపీ అరవింద్ ధరంపురి అరవింద్ ఖచ్చితంగా కుట్రపూరితంగా ఆయన్ని ఈ విధంగా ఆయన స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్నారు అనేది కొంతమంది డిఎస్ కార్యకర్తలు డిఎస్ సంబంధించిన అభిమానులు చెప్తున్నటువంటి పరిస్థితి సో అసలు ఆ లేఖ ఏం విడుదల చేశారు కదా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే ఒకసారి చూడొచ్చు డి శ్రీనివాస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ ఫార్మర్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ లెటర్ హెడ్ ఇది దాని మీద ఖచ్చితంగా భవతీయుడు డి శ్రీనివాస్ ఆయన స్వాస్థాలతో సంతకం చేసే వీడియో కూడా రిలీజ్ చేశారు మరోవైపు ధర్మపురి విజయలక్ష్మి పేరు ఉంది ఇది సిసి రేవంత్ రెడ్డికి టిపిసి అధ్యక్షులు పంపించారు మల్లికార్జున ఖర్గే భారత జాతీయ కాంగ్రెస్ నమస్కారం ఈ నెల ఇరవై ఆరో తేదీన నా కుమారుడు డి సంజయ్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరిన సందర్భంగా ఆశీసులు అందజేయడానికి గాంధీ భవన్ వెళ్లిన నాకు కండువా కప్పి నేను కూడా మళ్ళీ పార్టీలో చేరినట్టుగా మీడియాలో ప్రచారం చేయడం జరిగింది నేను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినే కానీ ప్రస్తుతం నా వయసు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా క్రియాశీల రాజకీయాలు దూరంగా ఉండదలుచుకున్నాను పార్టీలో నా చేరికకు నా కుమారుడు సంజయ్ టికెట్ కు ముడిపెట్టడం భావ్యం కాదు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు సాంప్రదాయాలు ప్రజామోదం మేరకే పార్టీ టికెట్లు కేటాయింపు జరుగుతున్న విషయం మనకు తెలియనిది కాదు ఆరోగ్య రీత్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న నన్ను వివాదాల్లోకి లాగొద్దని విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ పార్టీలో నేను మళ్లీ చేరానని మీరు భావిస్తే ఈ లేఖను నా రాజీనామాగా భావించి ఆమోదవలసిందిగా కోరుతున్నాను అనేది క్లియర్ కట్ గా ఇది రాజీనామా చేసినటువంటి లెటర్ మనం చూసాం ఇంకో లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇది వాళ్ళ భార్య ధరంపురి విజయలక్ష్మి రిలీజ్ చేసినటువంటి లెటర్ ఎవరికి సంబంధించితే సంబంధించితే వారికి ఇదిగో డిఎస్ గారి రాజీనామా ఇది రాజకీయాలు చేసే సమయం కాదు ఆయనను మీరు పార్టీలో చేర్చుకునే పద్ధతి కూడా ఇది కాదు ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పక్షపాతం కూడా వచ్చింది దయచేసి మీ రాజకీయాలకు ఆయన్ని వాడుకోవద్దు మీరు నిన్న పెట్టిన ఒత్తిడికి ఆయన రాత్రి ఫిట్స్ కూడా వచ్చింది కాంగ్రెస్ వాళ్ళకి చేతులు జోడించి దండం పెడుతున్నా ఇంకోసారి ఇటువైపు రాకండి ఈ వయసులో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కొంచెం ప్రశాంతంగా బతకనీయండి అనేది డి డిఎస్ డిఎస్ వై సతీమణి ధర్మపురి విజయలక్ష్మి చేస్తున్నటువంటి విజ్ఞప్తి సో ఇది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ డి శ్రీనివాస్ ఎపిసోడ్ లో ఒక పెద్ద ట్విస్ట్ అని చెప్పుకోవాలి యూటర్న్ తీసుకున్నారు డి శ్రీనివాస్ ఎందుకంటే గాంధీ గాంధీభవన్కి వెళ్ళారు కుమారుడు కేవలం సంజయ్ కోసమే కుమారుడు సంజయ్ కోసం వెళ్ళాను కానీ నా నా సొంతంగా నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అనేది ఆ కుటుంబ సభ్యులు చెప్తారు మరోవైపు డి శ్రీనివాస్ కూడా తమకు సంబంధం లేకుండా కండువా కప్పి మీడియాలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా ప్రచారం చేస్తున్నారు అనేది గత కొంతకాలంగా డిఎస్ బిఆర్ఎస్ పార్టీకి దూరంగానే ఉంటూ వస్తున్నారు ఎట్టకెళ్లకు ఆయన ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు అనేది రాజకీయ రాజకీయ సమీకరణాలు మారుతనే నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ లో డిఎస్ రాకతో కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ సంకేతాలు ఇప్పటికే ఆయన ఆయన అనుభవజ్ఞమైనటువంటి లీడరు గతంలో డి శ్రీనివాస్ పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడే రెండు సార్లు ఆయన ఉన్నారు అప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం సో మొత్తం మీద డిఎస్ ఎఫెక్ట్ బీఆర్ఎస్ ఉంది ప్రతికూలంగా మారబోతుంది బిఆర్ఎస్ పార్టీకి డిఎస్ పార్టీని వినటం కొంత పార్టీకి మైనస్ కార్యకర్తలను కూడా కాపాడుకునే పనిలో బిఆర్ఎస్ ఉంది బీఆర్ఎస్ పార్టీ గుబులు పట్టుకుంది అనే వార్తలు విస్తృతంగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో డిఎస్ మీద చాలా పాజిటివ్ యాంగిల్స్ కూడా ఉన్నాయి ఆయన అసంతృప్తుల్ని సంతృప్తి పరచడంలో కానీ కోఆర్డినేషన్ చేయడంలో కానీ చాలా సీనియర్ గా ఒక కురువృద్ధుడిగా ముద్రపడినటువంటి డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం ద్వారా ఖచ్చితంగా ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే రేవంత్ రెడ్డి అందరూ ఉన్న ఉన్న సమక్షంలోనే ఆయన పార్టీలో కండువా కప్పుకున్నారు ఒక కండువా కప్పుకుని ఇరవై నాలుగు గంటలు తిరగక ముందే ఆయన సతీమణి నుంచి ఒక లెటర్ రెండు లెటర్లు రిలీజ్ చేశారు ఇది ఎవరికి చెందితే వాళ్ళకని ఒక లెటర్ మరోవైపు ఖచ్చితంగా పార్టీకి రాజీనామా చేస్తున్నా అంటూ కూడా మల్లికార్జున ఖర్గేకి ఏకంగా లెటర్ రాశారు ఆయన ఇప్పటికే సుదీర్ఘ అనుభవజ్ఞుడు డిఎస్ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా పార్టీ అధికారంలో తీసుకోవడానికి చాలా కీలక పాత్ర వహించినటువంటి డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ విధి విధానం కానీ లేకుంటే సాంప్రదాయాలన్నీ తెలిసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని కేవలం ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే కూడా ఉన్నారు రేవంత్ రెడ్డి అధ్యక్షులుగా ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు అయినప్పటికీ కూడా ఆయనకు సంబంధం లేకుండా ప్రమేయం లేకుండా కండువా కప్పేశారు లేకుంటే రాజకీయం చేస్తున్నారు తన భర్తకు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పడం ఎంతవరకు అనేది కూడా కొంత ప్రజల్లోకి విస్తృతంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం సో చూడాలి భవిష్యత్తులో ఏం జరిగిపోతుంది డి శ్రీనివాస్ అయితే ఆరోగ్యం ఇటీవల కాలంలో కొంత ఆయన ఇబ్బంది గురవుతున్నారు ఆయన బెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఇటీవల కాలంలో ఏజ్ హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి పరిస్థితి మరోవైపు ఆయన పక్షపాతం కూడా వచ్చినటువంటి నేపథ్యంలో నిన్న కూడా మనం చూసాం గాంధీ కు వెళ్ళినటువంటి నేపథ్యంలో అనేక మీడియా ఛానల్స్ ఆయన మాట్లాడుతూ కూడా పూర్తి స్థాయిలో మాట్లాడినటువంటి పరిస్థితిలో డి శ్రీనివాస్ ఉన్నారు ఇలాంటి డి శ్రీనివాస్ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా పనిచేస్తారు అని కూడా కొంత ప్రచారము కొంత ప్రజలు చర్చ జరిగినటువంటి నేపథ్యంలో ఇవాళ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాడు నా నా నాతోటి క్రియాశీల రాజకీయాలు నాతోటి కాదు అనేది ఇవాళ డిఎస్ కుటుంబ సభ్యుల నుంచి చెప్తున్నటువంటి వాదన మరోవైపు డిఎస్ అభిమానులు అయితే మాత్రం ఖచ్చితంగా ధర్మపురి అరవింద్ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు అనేది అభిమానుల యొక్క వాదన సో చూడాలి భవిష్యత్తులో ఏం జరిగిపోతుంది ఈ రాజకీయాలు డి శ్రీనివాస్ కుటుంబ రాజకీయాలు తెర మీదకి వస్తున్నాయా లేకుంటే ఇటీవల కాలంలో ధర్మపురి అరవింద్ కూడా అధ్యక్షుడు ఈ బండి సంజయ్ మీద కూడా కొన్ని సంచలన ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో డి అరవింద్ గేమ్ ప్లాన్ ఏమన్నా దీని వెనకాల హిడెన్ ఎజెండా ఏమన్నా ఉందా అని మాత్రం తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ టాగ్